బాగున్నా సార్ ఇలానే చేయాలి టైరాలకి ఎవరు న్యాయం చేయలే చంద్రబాబు నాయుడు అసలు న్యాయం చేయలే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మెయిల్ చేశాడు ఆర్థిక పరిస్థితుల్లో కరోనా టైంలో 10,000 డబ్బులు ఇచ్చాడు మాకు న్యాయం చేశాడు అన్న ఎప్పుడూ బాగుండాలి ఇలానే ప్రభుత్వాన్ని నడపాలి ఒడుదుడుకులు కరెక్ట్ చేస్తాడు ఇప్పుడు అటో ఇటో కావచ్చు కానీ తర్వాత న్యాయం చేస్తాడు సార్ బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అందరికి అంటున్నాయి అదే అటో న్యాయం చేస్తున్నారు ఎవరికే వాళ్ళ బంధువులకే చేస్తున్నారు కానీ అన్నీ కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు కూడా ఇబ్బంది ఉన్నది ఒడిదుడుకులు ఉన్నాయి వీళ్ళు మన వాళ్ళకే వీళ్ళకే చేయాలి వాళ్ళకి చేయకూడదు ఈ టైప్లో జరుగుతున్నది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు అప్పుడు ఎలా ఉండే పరిస్థితి టైలర్లకి అసలు విలువే ఇవ్వాల చేతి పనులకు అసలు విలువే లేదు టైలర్లకి మంగళోళ్ళకి సాకలోళ్ళకి ఏ నాయకుడు రూపాయి వేసినోడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు న్యాయం చేశాడు ఆయన ఎప్పుడు బాగుండాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేశాడు మూడు చోట్ల ఉండడమే కరెక్ట్ ఒక దగ్గర పెట్టి డెవలప్ చేసి ఒకరికి వదిలేసే దానికన్నా మూడు దగ్గరలో ఉంటే ఆ సమస్య రాదు ఇంకా అది మూడు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అనేది మూడు దగ్గరలో ఉన్నందువల్ల మంచి జరగద్ది ఒక దగ్గర చేసి అది వదిలేసి ఒకప్పుడు తమిళనాడు పోయింది ఇప్పుడు హైదరాబాద్ పోయింది ఇప్పుడు మన రాష్ట్రాలు అన్నీ బాగుండాలంటే విడివిడిగానే ఉండాలి అన్యాయం లేదు దాంట్లో న్యాయం ఉన్నది వాళ్ళ హరాసను బట్టి తొలగించారు లేనోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళకే తొలగించారు లేనోళ్ళకి ఉన్నాయి కానీ కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇళ్ళు వచ్చి ఉన్నాయి గవర్నమెంట్ ఇళ్ళు అవి ఇవ్వకూడదు ఆ ఓట్లో వాలంటీర్లు కొద్దిగా గందరగోళం ఉన్నారు వాళ్ళకే ఇవ్వాలి అది గవర్నమెంటే దగ్గరుండి చేయాల్సిన పని అది అంతా బాగానే ఉన్నా సార్ కానీ సార్ చేయాల్సింది ఏంటంటే సంవత్సరం తడవ పింఛన్ అయ్యి మామూలుగా పెద్దోళ్ళు ముసలి మా అమ్మ ముసలామే పింఛన్ ఇస్తున్నారు కదా సంవత్సరానికి 2,000 మామూలుగా 2,250 రూపాయలకి నా 2,000 పెంచాన్నారు కదా అది పెంచలా సరే కరోనా వచ్చింది కదా వచ్చింది కానీ ఇప్పుడు కొద్దిగా న్యాయం చేసుకుంటా రావాలి కదా అది కాదన్నా కానీ కొంతమంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు అయితే ఆయన రాగానే మనకు ఇచ్చేస్తాడు చేతులు అనే టైప్లో చెప్తున్నారు ఇవ్వాల సార్ ఇస్తాడు తొందరలో న్యాయం చేస్తాడు అందరికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.